జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం చల్గల్ వ్యాపార మార్కెట్లో ప్రాథమిక వ్యాపార సహకార సంఘం వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొందరు రైతులు ముసుగులో కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నియోజకవర్గంలో 22000 ఎకరాలలో పంట సాగు చేస్తే నేడు 59000 ఎకరాలలో పంట సాగు చేస్తున్నారని వారు తెలిపారు. ఇక 135 కోట్లతో రోళ్ళవాగు చెరువు ఆధునీకరణ చేశామని చెప్పారు. రైతును రాజును చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని వారు అన్నారు. ఆరబోయడం నుంచి మొదలుకొని లాస్ట్ టైం చాలా పద్ధతి ప్రకారంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా కటింగ్ లేదు సార్, లాస్ట్ టైం అంతా సజావుగా జరిగింది. మంచి దాన్ని శుభ్రం చేసి లాస్ట్ టైం మంచి ఎక్కడ కూడా ఏ సెంటర్లో కూడా ఒక్క కిలో కూడా కట్టగాని పరిస్థితి. అదేవిధంగా ఈసారి కూడా అట్లనే శుభ్రపరిచి తాలు తప్ప ఎటువంటి లేకుండా మరి రైతులు సహకరించి అధికారులు కూడా అందరికీ సహకరించాలని కోరుతూ మరి నేటి ఈ కొనుగోలు ఇక్కడి నుంచి ప్రారంభం చేసుకుంటూ మరి మొత్తం కూడా ఇంకో వారం 10 రోజుల వారు ఎంత పెరిగిందో కొంతమంది ప్రతిరోజు విమర్శిస్తూ చెప్పాలి. నేను చెప్పగలుగుతాను 2014 నుంచి 23 వరకు ఎంత పెరిగిందనేది మేము చెప్పాలి. తెలంగాణ వచ్చే వరకు జగిత్యాల నియోజకవర్గంలో 20000 ఎకరాల వరిధాన్యం వేస్తే ఇవాళ 59000 ఎకరాల వరిధాన్యం పంటలు చెప్పారు.